నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు పార్టీకి కార్యకర్తలే బలం టీడీపీ వ్యవస్థాపక దినోత్సవంలో నేతల ఉద్ఘాటన కేజీహెచ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి హామీ करोना निबंधन गाली की निर्लक्ष्य वेड़कपोते मुप्पु तप्पदनी हेच्चरिका मोडी निरंकुश पालन को रोजुलु दग्गर पड़ाई बीसी नेता कृष्णय्य हेच्चरिका तिरुपति पार्लमेंट उप एन्निकल्लो टीडीपी दे विजयम नार्थ एमएलए गंटा जोशियम इक वार्तल्लोनी विवरणलकेल्दाम तेलुगुदेशं पार्टी 39వ व्यवस्थापक दिनोत्सव वेडुकलु नगरंलो घनंगा जरिगायि पलु चोट्ल पार्टी व्यवस्थापकुलु अन्न एनटीआर विग्रहालकु चित्रपटालकु पार्टी श्रेणुलु पूलमालालु वेसी घनंगा निवाळ्लर्पिंचायि दीनिलो भागंगा बीच रोड्डु एनटीआर विग्रहं वद्द आविर्भाव दिनोत्सव वेडुकलु वैभवंगा जरिगायि తెలుగుడి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులు తెలిపారు పార్టీ 39వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా బీచ్ రోడ్లోని అన్న ఎన్టీఆర్ విగ్రహానికి తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తల బలంతో మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు అన్న ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సిద్ధికి సమసమాజ స్థాపనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీ 40వ ఆయుర్భావ దినోత్సవ సందర్భంగా స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించుకుంటూ 40 ఏళ్ల క్రితం ఒక వినూత్నమైన ఆలోచనతోటి సమాజమే ఒక దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి పేదవాడికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట కల్పించాలని ఉద్దేశంతోటి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు రాజకీయంగా పార్టీ స్థాపించడం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే 100 ఏళ్లకు పైగా చరిత్రలో కాంగ్రెస్ పార్టీని కోకట వెళ్ళ సహా పెకలించి విజయం సాధించడం కూడా జరిగింది ఒక భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా చాటిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు మరి అటువంటి అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ 40 సంవత్సరాలు అనేక ఆడపోట్లు తింది అనేక సార్లు అధికారంలోకి వచ్చింది కొన్నిసార్లు అధికారం కోల్పోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రోజు పార్టీకి బలం पार्टी की अंडा कार्यकर्ता ओक सपोर्ट स्थानिक कोई अपजाजुक बलम कार्यकर्ता अंड तो पार्टी तेलुगुदेशं पार्टी मैं अन्ना एन्टीआर गारु ये उद्देश्य तो पार्टी स्थापितारो आये आशय साधन कोसम अंदर पुनरंकित कावाली मल्ली तेलुगुदेशं पार्टी की आ पूर्व वैभव वे विधा अंदर कृषि चेयर सदर्भ में कोरकू 40 संवस चरत्र अंत का ये ग्राम ग्राम शिवार పసుపు జెండా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తల అండ తెలుగుదేశం పార్టీకి ఉంది ఆ కార్యకర్తల బలంతోటి మళ్ళీ ఆ పూర్వం వస్తుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా 40 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే అన్నగారి ఆశయాలు ఉన్నాయో అన్నగారి ఆశయాల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం అలాగే వ్యవస్థ నిర్మాణం సమాజం స్థాపన కోసం అనునిత్యం తెలుగుదేశం పార్టీ కృషి చేసి అన్నగారికి ఆశయాలను తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోని అలాగే యువ నాయకులైనటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో పని చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు ముందు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమాజమే దేవాలయం ప్రజల సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళని నినాదంతో వెళ్తున్నాం దాని యొక్క ఉద్దేశం సమాజాన్ని చూసే దృక్పథం ఆ విధంగా చూస్తే ఖచ్చితంగా ఈ వ్యవస్థ నిర్మాణం చేయొచ్చని అన్నగారి ఆశయాలు కనుక అన్నగారికి నివాళులు అర్పించి వారి ఆశయాలను తీసుకెళ్తామని చెప్పి మరొకమారు మీకు తెలియజేస్తున్నాను ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తున్నట్లు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు వైఎస్ఆర్ టీయూసీ కేజీహెచ్ మెడికల్ అండ్ హెల్త్ విభాగం అధ్యక్షులు నీలాపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆశీలమెట కార్యాలయంలో ఎమ్మెల్యే వాసుపల్లిని ఘనంగా సత్కరించారు
ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ 10 కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో కేజీహెచ్ ఆసుపత్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్లను బాగుచేయించినట్లు చెప్పారు. వివిధ సంస్థల నుంచి సమకూరిన 80 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో కేజీహెచ్ లో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ బ్లాక్ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ఆర్ టీయూసీకి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. కేజీహెచ్ లో ఉద్యోగులు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని నీలాపు శ్రీనివాస్ కోరారు. కేజీహెచ్ లో అనేక సర్వీసెస్ అందించాము. రోడ్స్ అన్ని కూడా వేయించడం జరిగింది. ఒక 10 కోట్లతో ఖర్చు పెట్టించి జీఎంసీ ఫండ్స్ ద్వారా యూజీడీ లైన్స్ అన్ని కూడా చేయించడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే కార్పొరేట్ సెక్టర్ తో సోషల్ రెస్పాన్సిబిలిటీలోని సుమారు 80 కోట్ల రూపాయలు పెట్టి అతిపెద్ద హాస్పిటల్ లోనేమో G+7 నిర్మాణం కూడా దాంట్లో ఆ రోజు నేను చాలా ప్రెజరైజ్ చేసి అనేక మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో దీని మీద నిలదీసి ఆ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అంతా కూడా రప్పించి ఆ హాస్పిటల్ కూడా ఈరోజు ఏమో పూర్తి కావచ్చింది. అది కూడా ఇప్పుడేమో స్టార్టింగ్కి అది తక్కువ త్వరలో అది కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాము. ఇలాంటివి ఏ సర్వీస్ వచ్చినా కానీ ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ట్రేడ్ యూనియన్కి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్కి అండదండలుగా ఉంటానని చెప్పేసి మాటిస్తా ఉన్నాను. అలాగే మన కేజీహెచ్లోనే ఈ ఇటు పేషెంట్లే కానీ ఇటు కార్యకర్తలు కానీ ముఖ్యంగా మహిళలకి గణేష్ కుమార్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి కార్యకర్తకు అప్పుడు చాలా డిసప్పాయింట్ ఉండేవారు. కానీ వాజ్పేయి గణేష్ కుమార్ వచ్చిన దాన్ని ప్రతి కార్యకర్త న్యాయం జరిగితే ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉన్నారు. ఈరోజు మన కేజీహెచ్లో కూడాను ఇటువంటి ఎవరు పేషెంట్ ఎవరు జాయిన్ అయినా కార్యకర్త ఎవరు జాయిన్ అయినా వచ్చి తన వంతు సహాయం చేసి వాళ్ళు పూర్తి అయ్యేట బాధ్యత కూడా వహించే వ్యక్తి మన వాజ్పేయి గణేష్ కుమార్ గారు. వారికి మా కేజీహెచ్ ఒకేసారి వినియోగించుకున్నాం. నక్షత్ర వాళ్ళు ఉన్నారు, స్కాట్లాండ్ వాళ్ళు ఉన్నారు, మీ పూర్తిగా మీ సహకారం ఇప్పుడు మాకు ఉండాలి. జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ జనాలు నిర్లక్ష్యం వేయడం లేదు. ప్రమాదం ముంచుకొస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. కరోనా నిబంధనలు పాటించాలని గగ్గోలు పెడుతున్న పెడచూను పెడుతున్నారు. జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతుంది. రోజు పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వారం రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో ఎలాంటి భయం, కనీస చలనమూ లేదు. బయటకు వస్తే మాస్క్ ధరించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. ఇంతటి నిర్లక్ష్య ధోరణి అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే ప్రజల్లో కానీ ముఖ్యంగా విద్యార్థులు యువతలో కూడా నిర్లక్ష్యం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. విద్యార్థుల్లో కూడా కాలేజీలకు వెళ్ళేటప్పుడు కానీ కాలేజీ బస్సుల్లో ఉన్నప్పుడు కానీ అత్యధిక మంది యువత విద్యార్థులు కూడా మాస్కులు కూడా ధరించకుండా నిర్లక్ష్యంగా ఎక్కువ శాతం కనబడతా ఉంది. కొంతమందిలో భయం ఉన్నా సరే కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోవడంలో ముందుగా ఉండట్లేదు. అదేవిధంగా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఎక్కువ మందిని క్లాస్ రూమ్లో పెట్టి తోటగర్వ హై స్కూల్ కానీ
చంద్రంపాలెం హై స్కూల్ కానీ ఈవెన్ కృష్ణా కాలేజీ ఇటువంటి గవర్నమెంట్ కాలేజీలు కూడా ఉమెన్స్ కాలేజీలు కూడా కనీసం మాస్కులు 50% విద్యార్థులు కూడా మాస్కులు లేకుండా ఈరోజు క్లాస్ రూమ్లో ఎక్కువ మందిని కుక్కబెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజే మేము తోటగారు హై స్కూల్కి వెళ్ళి చూసాం, ఎక్కువ మంది విద్యార్థులు కనీసం 10 మంది కూడా అందులో మాస్కులు లేవు. అటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. విద్యాశాఖ కానీ ప్రభుత్వం కానీ వీటిపైన చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఏదైతే ఇదే ప్లేస్లో ఒకరోజు నామమాత్రంగా మాస్క్ పెట్టుకొని వాళ్ళకి 50 రూపాయల ఫైన్ వేయడం అటువంటివి చేశారు ఒక విధంగా. కానీ విస్తృతంగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజలు కానీ కొంతవరకు ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తున్నా సరే ఇంట్లో చైతన్యం అనేది ఎక్కువగా రావడం లేదు. కావున ఇప్పటికైనా ప్రజలు అందరు విద్యార్థులు యువత ప్రధానంగా అందరికీ జాగ్రత్తలు చెప్పి వాళ్ళు పాటించి అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పి కోవిడ్ నివారణలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని అందరికీ మా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే కరోనా సెకండ్ వేవ్ మొదలైందో ప్రజలకు ఇప్పుడు ప్రజెంట్ భయం అనేది పోయింది. కావున ప్రభుత్వం కూడా ప్రజలకి అవగాహన వచ్చే విధంగా మళ్ళీ కూడా సెకండ్ వేవ్ ఇంత ప్రమాదకరమైందని చెప్పేసి వాళ్ళు ఒక అవగాహన తీసుకురావాలి. ఈ గతంలాగే విద్యా సంస్థల్లో కానివ్వండి, అలాగే వాణిజ్య సముదాయాల్లో షాపింగ్ మాల్స్లో కానివ్వండి, నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు కూడా పెట్టాలి. విద్యార్థులనే కాదు, యువకులనే కాదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా మాస్కులు పెట్టే విధంగా ప్రభుత్వం వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలి. అలాగే ఎక్కడైతే మాస్కులు లేకుండా తిరుగుతున్నారో వాళ్ళపై కఠిన ఆంక్షలు పెట్టాలి. ఎందుకంటే ఒకరు పెట్టుకో యువకులు పెట్టుకోపోయారు అనుకోండి, అది వాళ్ళకి నష్టం కాకపోవచ్చు, కానీ వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందడం ముసలి వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళకి కానీ వాళ్ళ ద్వారా ఇతరులకు మెయిన్ ఇది చాలా దీర్ఘకాల వ్యాధులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోద్ది. సో ముఖ్యంగా కఠినమైన ఆంక్షలు ఇప్పటి వరకు లాక్డౌను తాత్కాలిక లాక్డౌను ఒంటిపూట బడులు స్కూల్ సెలవులు ఇచ్చడం కాలేజ్ సెలవులు ఇచ్చడం కాదు, కఠినమైన ఆంక్షలు ఫైన్లు ఒకటే కాదు, కఠినమైన ఆంక్షలతోని ఎవరైతే మాస్క్ లేకుండా తిరుగుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా సరే శిక్షించే విధంగా, ఎందుకంటే ఒకరి వల్ల ఒకరి ప్రాణమే పోతుంది. ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ధైర్యంగానే తిరిగేస్తున్నారు. వాళ్ళు తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరో ఒకరు ముసలి వాళ్ళు కానీ బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లు వీళ్ళు ఉంటున్నారు, వాళ్ళ వల్ల తెలియకుండానే వీళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది. చాలామంది ఆల్రెడీ తెలియకుండా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కనుక మాస్కులు ఎవరైతే పెట్టుకోవట్లేదో వాళ్ళపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని చెప్పేసి ప్రధానమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో మన దేశంలో ఆరోగ్య శాఖ కూడా ఇది ఒక సీజనల్ వ్యాధి అని చెప్పి ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఈ తరుణంలో తప్పనిసరిగా ప్రజలందరూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ దీనికోసం తప్పనిసరిగా ఏదైతే పబ్లిక్ ప్రాంతాలు ప్రధానంగా బస్ స్టేషన్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, అలాగే పబ్లిక్ తిరిగే ప్రాంతాలు బస్టాప్లు కావచ్చు, ఇవన్నీ కూడా శానిటైజేషన్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రజలందరికీ వ్యాధి సోకడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ప్రజల్లో అవేర్నెస్ కూడా ఏదైతే మాస్కులు ధరించాలని కానీ శానిటైజర్లు వాడాలని కానీ ఇప్పటికే కొంత ఉంది. ఇది ఇంకా మరింత పెరగాలి, అవగాహన పెంచుకోవాలి. ఆ రకంగా మన ఏదైతే ఆరోగ్య శాఖ ఉందో ఆరోగ్య శాఖ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. శానిటైజేషన్కి సంబంధించి కూడా ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించి భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధనకై అలాగే జరుగుతున్న అన్యాయంపై బీసీలను చైతన్యపరచడం కోసం బీసీ సంక్షేమ సంఘం విశాఖ శాఖ నగరంలోని కేరళ కళా సమితిలో ఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలు బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా నరేంద్ర మోడీ సర్కారు పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. మోడీ నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు డబ్బీర్ కుమారస్వామి అధ్యక్షత వహించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి
చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేడు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ ప్రాంతంలో ఉన్న అన్ని కుల సంఘాల పెద్దలు వివిధ పార్టీలు ఉన్నటువంటి కుల పెద్దలు నాయకులు సుదీర్ఘ రాజకీయంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం. ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్ళం చేశారు, రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండి కులాలకు అన్యాయం చేశారు. పైగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము అడగడుగున బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రైవేటైజేషన్ పేరు మీద రిజర్వేషన్లు లేకుండా గండి కొట్టేటటువంటి కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే రైల్వేను ప్రైవేటైజేషన్ చేస్తాం, బీఎస్ఎన్ఎల్ను చేస్తాం, టెలిఫోన్ డిపార్ట్మెంట్ చేస్తాం, విశాఖ స్టీల్ను చేస్తాం. ఏం వీళ్ళ జాగిరా, ఆస్తులన్నీ అమ్ముకొని తిన్నికే అధికారం ఉంది అని చెప్పి తమ చేతుల్లో ఏమైనా చేస్తామనేటటువంటి ఈ అగ్రకుల దురహంకారిత పూరితమైనటువంటి ఆలోచనలను మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విశాఖ మహానగరంలో మరి 4 ప్రధాన డిమాండ్లతో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 45 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కానివ్వండి, 25 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో కానివ్వండి, బీసీలకు ఎటువంటి న్యాయం జరగలేదు. అందులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా జిల్లా కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అటు కేంద్ర ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి బీసీలకి చేస్తున్నటువంటి నష్టం గురించి మా జాతీయ అధ్యక్షులను అనేక జిల్లాలకు కూడా పిలిచి ఈ యొక్క నష్టం గురించి అన్ని జిల్లాల్లో కూడా తెలియజేస్తున్నాం. అందులో ముఖ్యంగా చట్టసభలో 50% రిజర్వేషన్లు, మరి బీసీలకి సబ్ కోటా మహిళా సబ్ కోటా ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్లు కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా బీసీలకి బడ్జెట్లో మరి 50 లక్షలు బీసీ సప్లాన్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం మరి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే క్రిమిలేర్ అనే పదంతో బీసీ ఉద్యోగస్తులకి మరి ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా నిలుపుదల చేస్తుంది కాబట్టి క్రిమిలేర్ ఎత్తేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి 56 కులాలకి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కుల కార్పొరేషన్లు. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు కూడా త్వరగా ఈ బీసీలు కూడా బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని విశాఖ నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జోషిని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికకు ఇంకా 2 వారాల సమయం ఉందని, పార్టీ ముఖ్య నాయకులంతా అక్కడ ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పారు. ఉప ఎన్నిక అంటే అన్ని ఎలక్షన్లు చూస్తా ఉన్నాం. మొన్న జరిగిన మున్సిపాలిటీస్ కానీ అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికలు చూసాం, ఎన్నికలు ఎలా అవుతున్నాయి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా కార్యకర్తలు సపోర్ట్ తోటి తిరుపతిలో మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పని ఆశిస్తా ఉన్నాం. మరి ఇంకా సమయం కూడా 1-2 వీక్స్ ఉంది కాబట్టి ఈ 2 వీక్స్లో అందరూ అగ్రనాయకులు కూడా వెళ్తా ఉన్నారు, తప్పకుండా పాజిటివ్ ఫలితాలు వస్తాయని భావిస్తాం. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలుగు తమ్ముళ్లు సంబరంలో జరుపుకున్నారు. కొత్త గాజువాక కాకతీయ కోడలలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద 65, 66, 73 వార్డుల పార్టీల ముఖ్య నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు, సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 65వ వార్డు పార్టీ అధ్యక్షుడు గోమాడ వాసు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలో పార్టీని అధికారంలో నిలిపిన ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కుతుందని గుర్తు చేశారు. మా నందమూరి తారక రామారావు గారికి వచ్చిన పవిత్రమైన రోజుగా మార్చి 29 అనేది గుర్తింపుతో ఈ రోజుకి 39 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలుగా 70-80 లక్షల మంది సభ్యత్వంతో నడిచే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ. దానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు సంకల్పం ఆశయాలతో ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఒక పండగ దినంగా చేసుకునే ఈరోజు ఇక్కడ మాజీ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు, రాష్ట్ర మాజీ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మా 65వ వార్డు, 66వ వార్డు అలాగే 73వ వార్డు అంతా కలిసి ఒక కార్యక్రమం చేయడం జరిగిందండి. అలాగే కలిసికట్టుగా ముందు ముందుకి ఈ విజయాల్ని మేము ఒక లెక్కగా తీసుకోము. ఎందుకంటే మా కార్యకర్తలుగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పేదల పార్టీ, తినడానికి తిండు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అనే నినాదంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం సంకల్పంతో పుట్టిన పార్టీ. ఇందులో గర్వంగా ఫస్ట్ ప్రైజ్ తీసుకుని తిరుగుతున్నామంటే నీతి నిజాయితీలు పార్టీలో తిరుగుతున్నాం అని గర్వంగా పోతున్నాం. అందుకే తెలుగుదేశం పార్టీ 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు 26వ వార్డులో ఘనంగా జరిగాయి.
వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం అలాగే సంఘం ఆఫీస్ కోడలి ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ ముక్క శ్రావణి, మాజీ కార్పొరేటర్ ముక్క ముచ్చాలనాయుడు, పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ పతాకాన్ని ముచ్చాలనాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జోహార్ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలంటూ నినదించారు. ఈ సందర్భంగా ముచ్చాలనాయుడు మాట్లాడుతూ కూడు గూడు గొడ్డ అనే నినాదంతో పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీఆర్ పార్టీని నెలకొల్పారని గుర్తు చేశారు. 82లో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరాచకం చూసి చాలా దేశం అల్లకల్లోలం అయిపోతుందనే ఆయన పార్టీలోకి వచ్చి పార్టీ ఆ రోజు 82లో స్థాపించారు. ఆ స్థాపించిన రోజే ఈ రోజు పుట్టినరోజు, పార్టీ ఆవిర్భావం దినం ఈ రోజు. ఇది ఈ రోజుకి కూడా అందరూ కూడా ఊరు ఊరు వాడవాడ జరుపుకుంటారంటే ఎన్టీ రామారావు ఒక నినాదంతో వచ్చాడు. ఇది కూడు గుడ్డ బట్ట అన్నీ కూడా ప్రజలకి పేదవాళ్ళకి అందరికీ చేయాలని ఆలోచించారు. ఆ ఆలోచనలో పుట్టినదే ఈవేళ తెలుగుదేశం పార్టీ. అందుకని ప్రతి ఒక్కరూ కార్యకర్తలందరూ కూడా ఎక్కడ కూడా ఆయన లేకపోయినా మాకు దూరంగా ఉన్నా మాకు వెనకాతలు నడిపించారని అందరూ కూడా ఈవేళ కార్యకర్తలందరూ కూడా ఎక్కడ చూసినా సరే ఆయన పుట్టినరోజు పుట్టిన ఈ పెట్టిన పార్టీని ఈరోజు అందరూ కూడా స్మరించుకొని ఒక్కసారి అతన్ని గుర్తు తెచ్చుకోవాలని అందరూ కార్యకర్తలందరూ కూడా ఎక్కడ కూడా ఊరు వాడ అంతా కూడా ఈవేళ పండగ వాతావరణం చేసుకుంటాను. ఇలాగే 10 కాలాల పాటు కార్యకర్తలు చల్లగా ఉండాలని ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ కోడలి వద్ద ఘనంగా నిర్వహించారు. వార్డు టీడీపీ అధ్యక్షులు ఆకిరెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నార్త్ ఇన్ఛార్జ్ విజయబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ సేవా సంఘం సభ్యులు డి కాళీప్రసాద్ ఆధ్వర్యంలో విజయబాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజయబాబు జగదీష్లు మాట్లాడారు. తెలుగోడి ఆత్మగౌరవం నినాదంతో ఆవిర్భవించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత నందమూరి తారక రామారావు అద్భుతమైన పథకాలను అమలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోగినేని సాంబశివరావు కూడా పాల్గొన్నారు. రామారావు గారు పేదోడికి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసిన రోజు ఈరోజు. అందుకని ప్రతి తెలుగువాడి గుండెల్లో నందమూరి తారక రామారావు గారు గుర్తుండేటట్టు చేశారు. అలాగే ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, జిల్లా కార్యాలయాల్లో, అలాగే ప్రతి వార్డులోనూ ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన 42వ వార్డు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. మన నార్త్ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మన అగ్రెడ్డి జగదీష్ గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దలు గోగినేని సాంబశివరావు గారు, అలాగే మన ఎన్టీఆర్ సేవా సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఈరోజు రావటం జరిగింది. మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేద ప్రజలు పడుతున్న బాధలు కష్టాలు చూసి ఆ రోజు ఆయన సినీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి నా రాష్ట్రాన్ని, నా ప్రజల్ని ఈ ఇబ్బందిని బయటికి తేవాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించే రోజు. ఈరోజు ఆయన శ్రమ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడు ఇవాళ 5 ఏళ్ళతో తింటున్నాడంటే ఆ రోజు చేసిన ఫలితం ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ప్రతి నాయకుడికి కూడా ఒక భయం, ఈ ప్రతి పార్టీకి కూడా ఒక భయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది పేదవాడి పార్టీ. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా తిండి గుడ్డ గూడు ఈ 3 విధానాలతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా మనకి రూపాయికి రేషన్ ఇవ్వడం కానీ ఆ రోజు ఆ మహా నాయకుడు పెట్టబట్టే ఈరోజు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయి వస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు పేరు మారుస్తున్నా తప్ప పథకాలు మాత్రం ఆ రోజు మా అన్నగారు ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఈరోజు ప్రతి పేదవాడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 77వ వార్డు వైసీపీ కార్పొరేటర్ బొట్టా సూర్యకుమార్పై జరిగిన దాడికి తనకు ఎటువంటి సంబంధం లేదని ఆ వార్డు వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన మధ్య శ్రీనివాస్ తెలిపారు. దాడిని ఖండిస్తూ స్థానిక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు వార్డులో గల ప్రజాదరణ చూసి లేనిపోని అపనిందలు వేస్తున్నారని వాపోయారు. నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బొట్ట సూర్యకుమార్ గారి మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే ఆ దాడి జరిగిన సమయంలో నేను కానీ నా అనుచరులు కానీ ఎవరు కూడా అక్కడ లేరు. అయినా సరే జరిగిన సంఘటన
నా మీద పొలమడం ఇది రాజకీయ కుట్ర అని చెప్పి నేను భావిస్తున్నాను. గతంలో బట్టు సనేశ్వర గారు ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎప్పుడు కూడా ఆయనకి కానీ మా ఫ్యామిలీకి కానీ ఎటువంటి గొడవలు కానీ ఇలాంటివి ఏవి కూడా లేవు. మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ కూడా నా మీద సృష్టిస్తున్నారో ఏంటో నాకు తెలీదు. కానీ ఇదంతా రాజకీయంగా చేస్తున్నారు, రాజకీయంలో ఒక భాగం అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఏదేమైనా సరే ఎలక్షన్లో రాజకీయంలో పోటీ చేసేటప్పుడు ఎలక్షన్లో ఉన్న 10 రోజులే ఇవన్నీ వర్తిస్తే తప్ప తర్వాత ఇవేవి కూడా సంబంధం లేని విషయాలు. అయినా సరే దీన్ని పదే పదే నా మీద పులిమి ఈ రాజకీయ కోణంలో నన్ను ఏదో రాజకీయంగా అనగతొక్కాలనే ఉద్దేశంతో ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి నేను మీ ముఖంగా తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, వీళ్ళు టోటల్గా గతంలో కాదు గత 10-15 సంవత్సరాల నుంచి టోటల్గా టీడీపీ కార్యకర్తలు అయితే ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా కావాలని దాంట్లో ఒక కాకి అప్పలరెడ్డి అనే కుర్రాడు అదే శ్రీను అనుచరుడు శ్రీను అనుచరుడు శ్రీను కావాలని చెప్పి ఇదంతా చేయించాడని చెప్పి నా మీద ఈ బుర్ర చల్లడం కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తున్నాను. దీనికి మంచి సెక్షన్స్ ఉన్నాయి, మంచి మేడం గారు లక్ష్మీ మేడం గారు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. చేసి దాని మీద ఏమైనా ఉంటే నిజంగా నా పాత్ర ఉంటే ఆ పాత్రను నాకు ప్రూవ్ చేయండి, నేను దేనికైనా సరే సిద్ధంగా ఉంటానని చెప్పేసి మీ పూర్వంగా నేను తెలియపరచుకుంటున్నాను. కానీ లేనిపోయిన విషయాలే లేనిపోయిన ఆరోపణలు చేసి నన్ను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలో ఉంటున్నారు. కానీ ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి మరొకసారి మీ మూలంగా నేను తెలియపరచుకుంటున్నాను. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదేనని పార్టీ 50వ వార్డు నాయకులు సనపల వరప్రసాద్ జోషిని చెప్పారు. పార్టీ 39వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బిర్లా జంక్షన్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మురళీనగర్ పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాజీ కార్పొరేటర్ సనపల సీతారామాంజనేయులు చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సనపల వరప్రసాద్ మాట్లాడుతూ తెలుగుగోడి ఆత్మగౌరవం నినాదంతో ఆవిర్భవించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత నందమూరి తారక రామారావు అద్భుతమైన పథకాలను అమలు చేశారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సనపల రామచంద్రరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దయచేసి అరగంట ఉన్నప్పటి నుంచి మనకి పెద్ద దిక్కైనా ఇది మన మధ్య లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. పాటించిన తర్వాత మన కార్యక్రమం మొదలెడదాం. పెద్దది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అయింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు 50వ వార్డులో నేను సనపల వరప్రసాద్ నా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీని ఏదైతే అనుకొని మనకి ఇక్కడ పార్టీని ఆంధ్రదేశంలో పెట్టారో, కూడు గుడ్డ బట్ట లేకుండా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి 9 నెలల్లోనే పార్టీ పెట్టిన గెలిచిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన పార్టీ కరెక్ట్గా మంచి గడియల్లో పెట్టారు. ఈరోజు నిజంగా ఆ పార్టీలో సైనికుల కార్యకర్తలందరూ ఏ ఎలక్షన్ జరిగినా మినిమం 40% ఆఫ్ ఓటింగ్ తెలుగుదేశం సైనికులు ప్రతి ఎలక్షన్లోనే ఉంటుంది. గెలుపు ఓటములు సహజం. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ 50వ వార్డు పరిస్థితికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కంచుకోట అలాంటిది ప్రతి ఒక్క కార్యకర్త కూడా నన్ను అభిమానించి చాలా వరకు 4,300 ఓట్లు వేశారంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మాధవదార గారమ్మ మురళీనగర్ 50వ వార్డు ప్రజలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం 200 ఓట్లతో నా ఓటమి కారణం ఏమిటంటే ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ. అందరూ మంచి వాళ్ళే, వాలంటరీలు అందరూ ఉన్నారు. కానీ అందులో కొంతమంది వాలంటరీలు ఈ పథకాలు తీసేస్తామని చెప్పడం, 2 ధన ప్రవాహం, మందు ఇష్టానుసారంగా పబ్లిక్గా విచ్చలవిడిగా చేయడం, మేము దానికి తట్టుకోలేకపోయాం. అంతే తప్ప ప్రజల అభిమానం ఎప్పుడు సనపల వరప్రసాద్కి ఉన్నదన్న కారణం ఈ 4,300 మంది 9,000 ఓట్లు పోలైతే 4,300 మంది వేశారంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యుణ్ణి. ఎందుకంటే జీవీఎంసీ 89వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు.
వార్డులో ప్రజల సమస్యలను పరిష్కరించి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక వార్డు కార్పొరేటర్గా 40వ వార్షికోత్సవం మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా అయితే నేనైతే భావిస్తున్నాను. దీనికి సహకరించిన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక క్రమశిక్షణ పార్టీ ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం డంకా ఒక చెప్పించవచ్చు. గత 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ వల్ల ఎవరు కూడా ఏ ప్రజలు కూడా రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చాలా సుఖ సంతోషంగా కుటుంబ పార్టీగానే మెలిగారండి. ఇప్పుడు రానున్న గత 22 ఏళ్ళుగా ప్రభుత్వం అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీని ఆదరించి మాకు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి 40వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ ఆదరించి గెలిపిస్తారని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ 89వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ను స్థానిక డిఆర్ నగర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సత్కరించారు. మహిళలు శాలువాలు, పూలమాలలతో ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వార్డును అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఈరోజు కార్పొరేటర్గా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా నేను పలికిన పూర్ణకుంభ ఆహ్వానానికి నా జీవితంలో మర్చిపోలేని విషయం అండి. వీళ్ళు నన్ను పూర్ణకుంభ అంతైతే ఆహ్వానించి నాకు బ్రహ్మరథం పెట్టారు. అదేవిధంగా డిఆర్ నగర్ అభివృద్ధిలో నేను శక్తివంతులు అక్కడ కృషి చేసి 5 ఏళ్ళలో కూడా ఈ మా ప్రాంతంలో 89వ వార్డును ఒక ఆదర్శ వార్డు తీర్చిదిద్దడానికి ఈ రోజు నుంచే కంకణం కట్టుకుంటానని తెలియజేసుకుంటూ నేను వీళ్ళు చేసిన అభినందన సభకి నేను జీవితంలో మర్చిపోలేంది. కాబట్టి వీళ్ళందరి ఆశీస్సులతో నేను వారిని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలు సహకరిస్తారని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ చాలా స్వామ్యులు. గతంలో అధికార పార్టీ నాయకులు మదమెక్కిపోయి వారు ఏదైతే రౌడీ సెట్లు అన్నారో అది తప్పని చెప్పి నిరూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాంతంతా చాలా డిసిప్లైన్ ప్రాంతం, డిఆర్ నగర్ అని మొత్తం 89వ వార్డు ప్రాంతం అంతా కూడా చాలా ఇదిగా ఉంటుంది. అలా దాన్ని ఆయన రౌడీ షేటర్ ముద్దేశారు. దాన్ని ప్రజలు ఏ విధంగా తిప్పుకుంటారని ఒకసారి గమనించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ వీరి మాటలు బొమ్మ చేయకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఆర్ నగర్ పెద్దలకి, అలాగే కమిటీ వారికి, ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదేనని పార్టీ సీనియర్ నాయకుడు బైరెడ్డి పోతన్నారెడ్డి జోసిన్ చెప్పారు. పార్టీ 39వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పెద్దవాళ్ళతేరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోతన్నారెడ్డి మాట్లాడుతూ తెలుగోడి ఆత్మగౌరవం నినాదంతో ఆవిర్భవించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి గొప్ప గొప్ప పథకాలను అమలు చేసిన ఘనత దివంగత నందమూరి తారక రామారావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇందులో భాగంగా ఆనాటి సంక్షేమ ఫలాలు మరి రాష్ట్రానికి అందించి దేశంలో ఎక్కడా సంక్షేమ ఫలాలు లేవండి. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి ఉన్నందుకు ఇల్లు, కట్టుకున్నందుకు బట్ట, తిన్నందుకు తిండి అనే నినాదంతో వచ్చి మరి సంక్షేమ ఫలాలు మరి అందించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. ఆ దిశగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలోనే ఎక్కువ టైంలోనే మరి ముఖ్యమంత్రి చేసి అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రానికి దిక్సూచిలాగా మరి అందించినటువంటి ఘనత గౌరవ నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. మరి ఈరోజు మరలా మరి ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతోనే మరి రాష్ట్ర ప్రజలు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ చూస్తూ ఉన్నారు. రానువంటి రోజుల్లోనే ముఖ్యమంత్రిగా మరలా పీఠాన్ని అధిరోహించబోతున్నారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. విశాఖ వాసులకు అవసరమైన అన్ని నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫటాఫట్ యాప్ను ప్రారంభించినట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. నరసింహనగర్ రైతు బజార్ సమీపంలో ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని కార్పొరేటర్ కంపా హనోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఇతర యాప్లకు భిన్నంగా తమ సంస్థ వినియోగదారులకు కావలసిన అన్ని వస్తు వాహనాలు అందుబాటులోకి తీసుకొస్తుందని చెప్పారు. ఈ యాప్ను నగరవాసులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
అందరికన్నా కూడా మీకే ఉపయోగపడుద్ది ఎక్కువ, ఎందుకంటే మీరే ఫాస్ట్. ఇది సార్ యాప్ ఫటాఫట్ మీకు ఇదిగా ఉంటుందండి. సో జుగ్ను మీకు తెలుసు, వైజాగ్లో ఈ కామర్స్ సైట్స్, ఫుడ్ డెలివరీ యాప్స్, రైడింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. సో వాటితో పోల్చుకుంటే నేను కొత్తగా ఫ్రాంచైజీ తీసుకున్నా వైజాగ్లో ఫటాఫట్ జుగ్ను. ఫటాఫట్ అన్నది ఫుడ్ డెలివరీ యాప్, జుగ్ను అన్నది రైడింగ్ యాప్స్ అండి. ఏంటి అన్న యాప్ ఉన్నాయి కానీ నీదానికి వాళ్ళకి తేడా ఏంటంటే, బిజినెస్ ఎవరైతే బిజినెస్ నాతో సైన్ అప్ చేసుకుంటున్నారో వాళ్ళకి కమిషన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువైంది మిగతా యాప్లతో పోల్చుకుంటే. అలాగే డెలివరీ బాయ్స్ దగ్గర నేను ఎటువంటి ఫీజు ఛార్జ్ చేయట్లా, వాళ్ళకి టీషర్ట్స్ ఫ్రీగా ఇస్తున్నా. సో ఎవరైనా ఎక్కువ సంపాదించుకోవాలని అనుకుంటే మాత్రం నాకు కోఆపరేట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇది చాలా మంచి సర్వీస్ ఇచ్చే యాప్ అండి. సో ఫటాఫట్ అనేది, జుగ్ను కూడా అంతే. మిగతా యాప్లతో పోల్చుకుంటే వాళ్ళు తీసిన కమిషన్ పర్సంటేజ్తో నేను చాలా తక్కువ కమిషన్ పర్సంటేజ్, అంటే డ్రైవర్లు కూడా తెలియలేదు వాళ్ళ దగ్గర కమిషన్ పర్సంటేజ్ తీసుకుని వాళ్ళకే ఇన్సెంటివ్ ఇస్తున్నారు. సో అలాంటి మోసాలు ఏమి జరగకుండా చాలా తక్కువ కమిషన్ పర్సంటేజ్తో ట్రిప్స్ కూడా అద్భుతంగా చేయిస్తున్నాను సార్ నేను. సో ఆటో వాళ్ళు, కార్లు, ట్యాక్సీలు, బైక్లు, ఈ బైక్లు కూడా అండి, మనకి జుగ్నోలు ఏంటంటే ఈ బైక్స్, ఈ ఆటోస్ కూడా మనకి ఆన్బోర్డ్ అవుతున్నాయండి. సో అతి తక్కువ ధరకి కస్టమర్కి, అలాగే డ్రైవర్ కూడా నష్టపోకుండా, పెట్రోల్ ధరలు పెరిగాయి కదా నష్టపోకుండా వాటితో కూడా జరుగుతుంది. మీరు అంటే మీకు తెలుసు, మీరు భారతదేశంలో ఏ యాప్ కూడా ఆటో కానీ కార్ కానీ నేను ఇచ్చే బేస్ ఫేర్ కానీ కిలోమీటర్ రేట్ కానీ ఇవ్వట్లా, అలాగని చెప్పి కస్టమర్కి ఎక్కువ అని కాదు, కస్టమర్కి కూడా తక్కువ డిస్కౌంట్స్తో ఇస్తున్నా, ప్రోమో కోడ్స్ ఇచ్చి డిస్కౌంట్ చేస్తున్నాం. అలాగే ఫటాఫట్ ఫటాఫట్ ఏంటంటే ఓన్లీ ఫుడ్ కాదు సార్, కిరాణా కానీ జనరల్ స్టోర్స్, మెడిసిన్స్, ఎలక్ట్రానిక్స్, క్లోతింగ్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. రోడ్డుపై ప్రమాదం జరిగితే మనకెందుకులే అనుకునేవారే ఎక్కువ. అటువంటి వారికి భిన్నంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్వయంగా తానే మోసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తి 13వ వార్డు వైసీపీ కార్పొరేటర్ కెళ్ల సునీత సత్యనారాయణ. వివరాల్లోకి వెళితే సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వెంకోజీపాలెం వద్ద కారును ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 10 మంది గాయపడగా ఒక వ్యక్తి తలకి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. అందరూ చూస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో కార్పొరేటర్ కెళ్ల సునీత సత్యనారాయణ స్వయంగా క్షతగాత్రుడిని మోసుకుని తీసుకువెళ్లి ప్రథమ హాస్పిటల్లో ఎమర్జెన్సీలో జాయిన్ చేయించారు. గాయపడ్డ వారి కుటుంబ సభ్యులు వచ్చే వరకు దగ్గరుండి వైద్య సహాయం అందజేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పార్టీకి కార్యకర్తలే బలం, టీడీపీ వ్యవస్థాపక దినోత్సవంలో నేతల ఉద్ఘాటన. కేజీహెచ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి హామీ. కరోనా నిబంధనలు గాలికి, నిర్లక్ష్యం వేడకపోతే ముప్పు తప్పదని హెచ్చరిక. మోడీ నిరంకుశ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి, బీసీ నేత కృష్ణయ్య హెచ్చరిక. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీదే విజయం, నార్త్ ఎమ్మెల్యే గంటా జోసియం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.